హాయ్ ఫ్రెండ్స్, అందరికీ. అందరూ నన్ను ఒకే ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. వాళ్ళందరికీ ఈ వీడియోలో నేను చెప్తున్నాను అనమాట. అది ఏమిటంటే, అక్క నీకు యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చినాయని నా ఫ్రెండ్స్ కానీ మా రిలేషన్ కానీ ఇంకా మా ఊర్లో వాళ్ళు కానీ నాకు తెలిసిన వాళ్ళందరూ అడుగుతున్నారనమాట. నీకు డబ్బులు వచ్చినాయి యూట్యూబ్ నుంచి, నీకు డబ్బులు వచ్చినాయి యూట్యూబ్ నుంచి, ఆల్రెడీ చాలా రోజులు అయింది కదా నువ్వు స్టార్ట్ చేసి అని అడుగుతున్నారు. నేను ఒక్కటే చెప్తున్నాను అందరికీ, ఇప్పుడు విత్తనం పెడతాం. విత్తనం పెట్టగానే అది మొలక రావాలి. మొలక అయ్యి మొక్క, చిన్న మొక్క రావాలి. మొక్క అయిన తర్వాత చెట్టు అవ్వాలి. చెట్టు అయిన తర్వాత మాన అవుతుంది. మాన అయిన తర్వాతనే కాయ వస్తుంది కదా. ఇంత ఒక విత్తనంకే ఇంత ప్రాసెస్ ఉన్నప్పుడు, మరి యూట్యూబ్లో మనం వీడియో చేస్తున్నప్పుడు, యూట్యూబ్లో వీడియోలు చేయగానే మనకి డబ్బులు వస్తాయని ఎలా అనుకుంటారు? మరి అందరూ నన్ను అడుగుతున్నారు. పాపం వాళ్ళకి తెలియదు కాబట్టి అడుగుతున్నారనమాట. అదే అందుకే చెప్తున్నాను. ఇంకా నేను విత్తనము మొలకలోనే ఉన్నానమాట. ఇంకా కాయలు అయితే రాలేదు నా యూట్యూబ్ ఛానల్కి. మీరందరూ సపోర్ట్ చేస్తే నేను నాటిన నా యూట్యూబ్ ఛానల్ కూడా ఖచ్చితంగా మొక్కయ్యి మొలకయ్యి చెట్టయ్యి కాయలు కూడా వస్తాయి. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తే ఇంకా చెప్తున్నాను. వాళ్ళకి సగం మానిటైజేషన్ అయితే అయ్యింది. ఇంకా సగం మానిటైజేషన్ కావాలి అంటే కనీసం 90 డేస్లో 10 మిలియన్స్ వ్యూస్ రావాలి షార్ట్ వీడియోకి అయితే. అదే లాంగ్ వీడియోకి అయితే 4000 వాచ్ అవర్స్ రావాలి కదా. మరి ఇంత ప్రాసెస్ ఉంది కదా. అంత ఈజీగా యూట్యూబ్లో అయితే డబ్బులు రావు. మరి వాళ్ళకి తెలియదు అంటే పాపం నిజంగానే అడుగుతున్నారు. యూట్యూబ్ వీడియో చేయగానే డబ్బులు వస్తాయేమో అని అడిగినారు వాళ్ళు. ఇంత ఉంది అనమాట. నాకైతే డబ్బులు రాలేదు. డబ్బులు వస్తే కనుక ఫస్ట్ వీడియో చేస్తాను. ఫస్ట్ ఇంకా మానిటైజేషనే అవ్వలేదు. మానిటైజేషన్ అవ్వతేనే కదా డబ్బులు రావడానికి. మరి నేనైతే ఇక్కడ ఇంటి దగ్గరికి వచ్చినాను. కూలర్లు అక్కడ తవ్వుతున్నారు, కలుపు తీస్తున్నారు. అందుకే ఇక్కడ కొంచెం ఎండ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాను నేను. ఇంత ప్రాసెస్ ఉందన్నమాట. యూట్యూబ్ నుంచి డబ్బులు రావాలంటే అంత తేలికగా రావు. అదృష్టం ఉన్న వాళ్ళకి తొందరగా వస్తాయి, అదృష్టం లేని వాళ్ళకి కొంచెం లేట్గా వస్తాయి. అలాంటి వాళ్ళకి నాకు కూడా తొందరలోనే డబ్బులు రావాలి. డబ్బుల కంటే ముందుగా మానిటైజేషన్ అవ్వాలనేది అయితే నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ మానిటైజేషన్ అయితే తర్వాత ఎంతో కొంత అయినా మనకి వస్తుందన్నమాట అమౌంట్. ఎంత వచ్చినా కూడా అది మన సంపాదన అనేసి మనకి హ్యాపీ అనిపిస్తుంది అనమాట. కనీసం 100 రూపాయలు వచ్చినా అది మన టాలెంట్ వల్లే వచ్చిందని మనకి హ్యాపీ అనిపిస్తుంది అనమాట. అంతే కదా, మనం కష్టపడి వీడియోలు చేస్తాము. యూట్యూబ్ నుంచి మనకు 100 రూపాయలు వచ్చినా అది 1 లక్ష రూపాయలతో సమానం నాకైతే. అంటే అంత హ్యాపీ అనిపిస్తుంది మనం కష్టపడి వీడియో చేసినందుకు మనకి యూట్యూబ్ వాళ్ళు ఇచ్చిన డబ్బు అనేసి. అంతే కదా ఫ్రెండ్స్, ఇంత ప్రాసెస్ ఉందన్నమాట. నేను డైలీ అడుగుతా అంటారు. డైలీ కనీసం 5-6 మంది అయినా అడుగుతారనమాట. ఇంకా ఫ్రెండ్స్ అయితే వాట్సాప్లో ఇంకా వీడియోలు చూసి వెంటనే నీకు ఏ శైలు డబ్బులు వచ్చినాయి, ఆ శైలు డబ్బులు వచ్చినాయి యూట్యూబ్ నుంచి అని అడుగుతున్నారు. అందుకే నేను వీడియో చేస్తున్నాను అనమాట. ఇంకా రాలేదు ఫ్రెండ్స్. నా ఛానల్ కూడా ఇంకా మానిటైజేషన్ అయితే సగం అయింది. ఇంకా సగం కావాలి అనమాట. మీరందరూ నా వీడియోలు చూస్తేనే కదా మరి నా ఛానల్ కూడా మానిటైజేషన్ అయ్యేది. చూడండి ఎండ ఎలా కొడుతుందో, ఎంత ఎండగా ఉందో ఈరోజు అయితే. చూడండి ఫ్రెండ్స్, అలాగే మా జొన్న పంట చూడండి. చాలా కష్టం ఉంటుంది. అంటే వన్స్ మానిటైజేషన్ అయిపోతే సమ్ అమౌంట్ మనకి మంత్లీ అయినా రాకపోయినా అప్పుడు అవర్స్ని బట్టి వస్తుందంట. మళ్ళీ కూడా మానిటైజేషన్ అయిపోతే ఇంకా మనము యూట్యూబ్లోకి జాయిన్ అయినట్టే అనమాట. ఎంతో అంత అమౌంట్ వస్తూనే ఉంటుంది. అందుకే నేను కూడా కష్టపడుతున్నాను. కానీ ఇంకా లాంగ్ వీడియోల మీద అయితే నేను ఫోకస్ పెట్టలేదన్నమాట. కానీ పెడుతూ ఉన్నాను అప్పుడప్పుడు. ఇది ఫ్రెండ్స్, ఇంకా డబ్బులు రావడానికి ఫస్ట్ మానిటైజేషన్ అయిపోవాలని కోరుకుంటున్నాను. తర్వాతే ఎంత వచ్చినా పర్లేదు నాకైతే యూట్యూబ్ నుంచి. ఇంకైతే అన్నీ నా అగ్రికల్చర్వే ఉంటాయి నా యూట్యూబ్ ఛానల్లో. ఒకసారి చూడండి, కొత్తగా చూసే వాళ్ళైతే ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సపోర్ట్ కూడా చేయండి నా ఛానల్కి. ఈ వీడియో చూసే వాళ్ళు ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల మీరు నాకు కూడా కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మా జొన్న సేను ఈరోజు కూడా దాదాపు 12 మంది కూలర్లు వచ్చినారు. ఇంకా 3 రోజులు ఉంటుందన్నమాట జొన్న సేను కలుపు తీసేది. ఇంక ఇక్కడైతే కట్టెలు నాటిస్తున్నాము. అంటే ఇక్కడ పశువులు కానీ వస్తాయనేసి అక్కడ అంజి ఉన్నాడు కదా మా ఇంట్లో, అంజి అంత అంజి నాటుతున్నాడు అనమాట. అందుకే ఇక్కడికి వచ్చినాము ఇప్పుడు మా ఆయన నేను.
ఇంకూళ్ళు అయితే బావి దగ్గరికి వెళ్ళిపోయారు, ఇక్కడ కలుపు తీసింది అయిపోయింది అనేసి. ఇంకా నేనైతే నాకు ఫోన్ దొరికింది కదా అనేసి ఇంకా వీడియో స్టార్ట్ చేసినాను అన్నమాట. అందరూ అడుగుతున్నారు కదా ఒకసారి వీడియో పెడదాము అనేసి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా. బాయ్. మరి ఇంకో విషయం చెప్పాలి, కానీ చెట్టు అంటే చూడండి కానీ చెట్టు ఇది చాలా అసలు ఎంత చల్లటి గాలి ఇస్తుందో తెలిసినాయి కానీ చెట్టు. వీటిని పీపీ చేసుకొని కూడా ఆడుకునే వాళ్ళం అన్నమాట చిన్నప్పుడైతే. ఇందులో పూత వస్తుంది, ఆ పూత అని ఎక్కువగా తేనె ఉంటుంది కదా, తేనె ఈగలు ఈ కానుగ పూల వల్లే ఎక్కువగా తేనె కూడా పెడతాయన్నమాట తేనె ఈగలు. ఇంకా ఇప్పుడైతే పూత రాలేదులేండి, ఇంకా కొద్ది రోజులు పోవాలి, టైం ఉంది పూత రావడానికి. నా వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి ఫస్ట్, మీరు లైక్ ఇస్తేనే నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అలాగే కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, వెళ్ళి నా ఛానల్లో చూడండి వీడియోస్. మీరు సపోర్ట్ చేస్తేనే కదా మరి నా ఛానల్లో మానిటైజేషన్ అయ్యేది, అలాగే అవర్స్ కూడా వచ్చేది. ఇంకా నా వెనకాల ఉండేదైతే ఇదేదో పెద్ద రోడ్డు అవుతుందన్నమాట. ఇంకా జస్ట్ మా భూమి కానుకొనే పోయింది, ఇప్పుడు నేను నిలుచుకునే చోటనే పాయింట్ అయితే ఉండింది అనమాట. ఇంతకుముందు వీడియోలోనే నేను చెప్పినాను, మరి అది ఇప్పుడు చూడండి ఇది జరుగుతుందన్నమాట పని. రోడ్డు అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ చూద్దాం, రండి. 2-3 ఏళ్ళు పడుతుంది రోడ్డు అవ్వడానికి అంటున్నారు. ఇక్కడ మా ఊరివి పొలాలు అయితే చాలానే పోయినాయన్నమాట ఈ రోడ్డుకి. 4-way రోడ్డు ఫ్లైఓవర్ ఏదో నాకైతే ఇంకా సరిగ్గా తెలియదు ఆ రోడ్డు అయ్యే వరకు ఏదనేసి. మరి వీడియో నచ్చితే లైక్, ఖచ్చితంగా మీరు లైక్ ఇవ్వడం వల్ల వీడియో అయితే ముందుకు వెళ్తుంది. బాయ్ ఫ్రెండ్స్. మరి